పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతాల్లో రోజురోజుకు జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో భద్రగిరి సామాజిక ఆసుపత్రి కిటకిటలాడుతున్న సందర్భంగా బుధవారం జిల్లా వైద్యాధికారి జగన్నాథరావు సందర్శించారు. గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆసుపత్రికి రోజుకు 200 వరకు ఓపీలు వస్తుండగా 50 నుంచి 60 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. 35 పడకల ఆసుపత్రి కావున బెడ్స్ చాలక, ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు చొప్పున ఉండాల్సిన పరిస్థితి. దీనిపై జిల్లా వైద్యాధికారి జగన్నాథరావు స్పందించి వెంటనే ఆసుపత్రిని సందర్శించి ఇంకో 10 బెడ్లు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని, వైరల్ ఫీవర్ అడ్మిషన్లు జరుగుతున్నాయని, జ్వరాలు ఎంత ఎక్కువ ఉన్నా రికవరీ అంతే ఎక్కువగా ఉంది కాబట్టి ఆందోళన చెందనవసరం లేదని, గత నెల 332 మందికి పరీక్షలు చేస్తే 12 మలేరియా కేసులు మాత్రమే వచ్చాయని, దీన్ని బట్టి చూస్తే మలేరియా చాలా వరకు తగ్గిందని, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని, ప్రజలందరూ సహకరిస్తే వైరల్ ఫీవర్స్ అనేది శానిటైజేషన్ ఫ్రైడే ఫ్రైడే పాటిస్తే తగ్గుతాయని అన్నారు. నమస్కారం అండి. మరి సీజనల్ వ్యాధుల్లో ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ వైరల్ ఫీవర్స్లో అడ్మిషన్స్ కొన్ని జరుగుతున్నాయి, కానీ రికవరీ కూడా భగవంతుడి దయ వల్ల అంతా సక్రంగా ఉంది. ఎందుకంటే 2 డేస్లో రికవరీ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఫీవర్స్ అడ్మిట్ అయినా రికవరీ కూడా అంతే వేగంగా ఉంది, కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరి మనం గత నెలలో మనం ఇక్కడ కుమ్మలక్ష్మీపురంలో సిఎస్సిలో 332 టెస్ట్ చేస్తే 12 మలేరియా కేసులు వచ్చాయి. మరి దీన్ని బట్టి చూస్తే మలేరియా కూడా కొంత ఉన్నప్పటికి కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. రోజుకు ఒక 30-40 కేసెస్ ఇక్కడ వస్తున్నాయి. మరి అడ్మిషన్స్ కొన్ని అవుతున్నాయి, అయిన తర్వాత డిశ్చార్జ్ అవుతుంది. మరి ప్రజలందరూ కూడా సహకరిస్తే, ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అనేవి కొంచెం శానిటేషన్ కానీ అలాగే ఫ్రైడే డ్రైడే కానీ మనం పాటించేలాగా ఉంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి గ్రామాల్లో కానీ తగ్గుతాయి. మరి ఈ హాస్పిటల్ వరకు చూస్తే మరి 30-bed హాస్పిటల్ ఇప్పుడే 50-bed హాస్పిటల్కి కన్స్ట్రక్షన్లో ఉంది. మరి ఇక్కడ ఉన్న బెడ్స్ అన్నీ చేశారు. డాక్టర్ని ఇప్పుడు హాస్పిటల్ పరిశీలించాము. మరో 10 బెడ్స్ని ఎక్స్టెన్షన్ చేయడానికి రేపు అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని లోకల్గా అన్ని చూసి మరో 10 బెడ్స్కి రేపు పెంచుతామన్నారు. కాబట్టి ఈ బెడ్స్ కనిపించేలా ఉంటే హాస్పిటల్ ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది పేషెంట్లకి. మరి అలాగే ఈవేళ అన్నీ కూడా ల్యాబ్ టెస్టులకి ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. మలేరియా టెస్టింగ్ కానీ, HBSIG కానీ, HIV టెస్టులకు కానీ, అలాగే డెంగ్యూకి కూడా మనం సీరా పంపించి ఇక్కడ పార్వతీపురం కానీ పాలకొండకు కానీ పంపిస్తే టెస్టులు చేస్తున్నాం. అలాగే మలేరియా టెస్టులకు కూడా అన్నీ ఉన్నాయి, RDT కిట్లు. అలాగే ఇప్పుడు మనం డ్రగ్స్ కూడా నేను ఒకసారి వాచ్ చేశాను, డ్రగ్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి మా వైద్యులు రెడీగా ఉన్నారు. కాకపోతే మనకు కొంచెం ఈ స్పేస్ ఆక్యుపేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అది దాన్ని రెక్టిఫై చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటాం.